కొత్త శ్రీనివాస్ గారు అంటే సంథింగ్ నథింగ్ ఈజ్ రొటీన్ బట్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతి పనిలోనూ కూడా కొత్త కొత్త తరహాలు మాత్రం చేస్తారు ఆయన, పాత తరహాలు ఎప్పుడు ఉండదు. దానికి ఉదాహరణే ఆయన ఇచ్చినటువంటి క్యాలెండర్ కానీ ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి కొటేషన్స్ కానీ ప్రతి కొటేషన్ కూడా యూత్ కానీ ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. నా వల్ల ఎందుకు అవుతుంది ఈ పని, నేను ఎందుకు చేయలేను, నేను కూడా సాధించగలను, ఇంకొకటి నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీలో రెచ్చగొట్టేటటువంటి ఆ మాటల యొక్క పొందిక అంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి మనిషి, అటువంటి ఆలోచన, అలాంటి గొప్ప ఎక్కడైనా ఇక ఆయన గురించి చెప్పాలి అంటే మనం ఆయన అక్షర ముత్యాలు అంటే ఆయన అక్షరాలు మనం చదవాల్సిందే. చదివితే ఆయన ఏంటో తెలుస్తుంది. ఆయన ఏంటో తెలిసిన తర్వాత మనం ఆయనకి అభిమానులు కాకుండా ఉండలేము. గోపాల కృష్ణ గారు అన్నట్టు ఇప్పుడు మేమంతా కూడా అభిమానం. వాళ్ళు పిలిస్తే చాలు, వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది. ఆయన చెప్పారు కదా ఇంకా అంతకన్నా గొప్ప మాటలు మనం చెప్పాలి అంటే కష్టం కానీ, బట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే బహుశా వీళ్ళిద్దరేమో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళిద్దరు చేసేటటువంటి పనులు, ఆయన ఆయన ఆలోచనలు, ఆయన రాతలు, ఆయన కోరికలు, ఆవిడేమో అవన్నీ కూడా పాటించటము, ఎన్నెన్నో ఎన్నెన్నో వీడియోస్ నేను చూశాను, ఆవిడ ఆలోచనలు చూశాను. ఇవన్నీ కూడా సమస్తానికి సంబంధించి ఎన్నో పనులు వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం కానీ, వాళ్ళు చేస్తున్న పడుతున్నటువంటి శ్రమ కానీ, దాన్ని తప్పనిసరిగా మనలాంటి వాళ్ళు అభినందించి తీరాల్సిందే. నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారిని, వారి కుటుంబాన్ని. ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గురించి చాలా చెప్పాలి, ఎంత చెప్పినప్పటికీ కూడా సరిపోదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఇప్పటికి ఇది చాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ చాలా ఉంటాయి. ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు అలాంటివి, అవి నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. ఇన్స్పైర్ చేశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను, ఇన్స్పైర్ చేశాను కాబట్టి ఒక్క ఫోన్ కాలుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళ యొక్క కెపాసిటీ అలాంటివి కాబట్టి. ఓటమి గురించి ఆలోచించే వారు విజయ పదవిలో సాగిపోలేరు. నాకైతే విజయ ద్రవాలని గట్టి పట్టుదల, ఆ పట్టుదలకు చక్రవర్తి అంటే ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరు కూడా ఓడిపోతామనేటువంటి భావనకి రానివ్వద్దు. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే విజయాన్ని చేరుకోలేరు. కానీ నీకు దగ్గర కనుక గట్టి పట్టుదల కనుక ఉన్నట్టయితే దానికి నువ్వే రాజువి, దానికి నువ్వే బంటువి, దానికి నువ్వే సైనికుడివి, దానికి నువ్వే వీరుడివి, దానికి నువ్వే విజేత. ఇక ఎంతకన్నా గొప్పగా ఎవరు చెప్తారు, ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు? ఒక అందమైనటువంటి విషయాన్ని అక్షర రూపంలో అద్భుతంగా పొందుపరిచారు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్.